స్మాల్ రేంజ్ నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళకి లేకపోతే హైగా రిచ్ గా కావాలంటే మెటీరియల్ బట్టి మనకు కాస్ట్ ఉంటుంది అంతాను. ఇదంతా మొత్తం వేణీలు గానీ బ్యాంగిల్స్ సవరంతో పాటు మొత్తం మనం కస్టమైజ్ చేసిన డిజైన్స్. చాలా అందంగా ఉందండి అమ్మవారు చూడండి, కూర్చున్నట్టుగా ఉయ్యాల్లో చాలా అందంగా డెకరేట్ చేశారు. చిన్న చిన్న బొమ్మలు కూడా కావాలి అంటే ఇలా చిన్న ఉంటాయి, మనకు హ్యాండీగా పెట్టేసుకోవచ్చు. ఎక్కడన్నా క్యారీ చేసుకోవాలన్నా గానీ మనం ఏదైనా ర్యాప్ చేసుకోవాలన్నా పెట్టుకోవచ్చు. యుఎస్ఏకి వాటికి కూడా కొంతమంది అవైలబుల్ ఉందా లేదా అని అడుగుతారు. మనం ఎప్పుడు కొండపల్లి బొమ్మలు విన్నాము, కొబ్బరి తాటితో చేసినవి విన్నాము, అలాగే వచ్చేసి శివుడిది ఏటి కొప్పాక బొమ్మ మా చేతులతో కస్టమైజ్ చేసిన డిజైన్. మీకు ఇలాగ డిఫరెంట్ గా ఏదైనా మోడల్స్ కావాలంటే మీరు మాకు రిఫరెన్స్ ఒక పిక్ చూపించినా మేము చేసిస్తాను. ఇలా అంతా హ్యాండ్ కస్టమైజ్డ్ స్టోన్ వర్క్ వస్తుంది. మన స్టోన్స్ కూడా అంతగా ఏమి ఊడవు, ముక్కు కళ్ళు అన్ని డీటెయిలింగ్ వరకు ఉంటాయి. ఇదంతా పుట్టుతో మనకి ఎప్పటికీ ఒకసారి యూజ్ చేసుకుంటారు, నెక్స్ట్ ఇయర్ కూడా కొంతమంది యూజ్ చేస్తారు. మనం నీట్ గా జాగ్రత్తగా కవర్ లో పెట్టుకొని మళ్ళీ ఎన్ని ఇయర్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. అమ్మవారిని కొంతమంది ఏంటంటే మేమే సొంతంగా అలంకరించుకోవాలి అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా మీరు ఇండివిజువల్ గా కూడా తీసుకోవచ్చు అండి. సెట్ లాగా కూడా ఉంటాయి అన్నమాట, అన్ని అరేంజ్ చేసి నీట్ గా ప్యాక్ చేసి ఉన్నాయి. ఫేస్ ని మీరే ఓన్ గా డిజైన్ చేసుకోవాలి, జస్ట్ బాడీ పార్ట్ మాత్రమే కావాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ విధంగా నీట్ గా శారీని డ్రేప్ చేసి అరేంజ్ చేసి పెట్టారండి. వరలక్షతానికి ముత్తైదులను పిలుస్తూ ఉంటాం కదా ఇంటికి, వాళ్ళు కూడా చూసి చాలా అట్రాక్టివ్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే చాలా కలగా ఉందన్నమాట చూడడానికి కూడా. అమ్మవారు అనే కాకుండా విఘ్నేశ్వరుడికి కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామికి నామాల లాగా ఇలాగ కిరీటాలు ఉంటాయి, సలగ్రామం ఇలాంటివి అయితే మనకి అన్ని దేవుళ్ళకు కూడా యూజ్ అవుతాయి. మనకి ఇవి పెద్ద పండుగలు లాగండి, కృష్ణుడికి గానీ అలాగా వేయడానికి. దీనిలో చిన్నవి కూడా ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా కలర్స్ అండి, బ్రైట్ కలర్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. చిన్న పిల్లలు ఒక 3-4 ఇయర్స్ దగ్గర నుంచి ఒక 14-15 లేకపోతే మన సైజ్ వరకు కూడా దొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ భరతనాట్యానికి సంబంధించినవి. అమ్మవారు కానీ విఘ్నేశ్వరుడు కానీ ఐడల్స్, అన్ని గాడ్ ఐడల్స్ ఏమైనా పెట్టుకోవాలంటే మన దగ్గర అన్ని సైజెస్ పీటలు ఉంటాయి, మోడల్స్ ఉంటాయి. ఇవి వచ్చి హ్యాండ్ పెయింటెడ్, దీనిలో మనకి మీనాకారి డిజైన్స్ ఉంటాయి, బ్రాస్ వర్క్ ఉంటాయి, సిల్వర్ ప్లేటెడ్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇంటీరియర్ డెకరేటివ్ ఐటమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదు మీరు విగ్రహాలని ప్లేస్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకు అలాగ ట్రెడిషనల్ గానే కాదు, కొంచెం ఫంకీగా టీపై ముందు పెట్టుకోవడానికి కావాలన్నా గానీ వెనకాల అలా ఫర్ టైప్ లో కూడా ఉంటాయి. ఇలా మోడల్స్ కూడా మనం డెకరేటివ్ గా పెట్టుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు, బట్ యుఎస్ఏకి వాళ్ళకి కూడా మేము షిఫ్ట్ చేస్తాం వరల్డ్ వైడ్ గా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను విజయవాడలో ఉన్నటువంటి బామా ఎంపోరియం వారికి సంబంధించిన స్టోర్ కండి. ఇక నేను కంప్లీట్ గా శ్రావణ మాసం సంబంధించిన కలెక్షన్స్ అన్ని కూడా చూపించబోతున్నాను. ఎందుకంటే మనకి ఆగస్టులో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కూడా రాబోతుంది కాబట్టి వాటికి సంబంధించిన కలెక్షన్స్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అని చెప్పాలండి. అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో ఈ స్టోర్ని నేను ఎక్స్ప్లోర్ చేసి అన్ని కలెక్షన్స్ కూడా చూపిస్తాను. అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్స్ అన్ని కూడా క్లియర్ గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఎలాంటి డౌట్స్ క్వైరీస్ ఉన్నా కూడా కాల్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తారు. సో ఆలస్యం చేయకుండా కలెక్షన్స్ అయితే చూసేద్దాం. ప్రజెంట్ ఇప్పుడు ఈ కలెక్షన్స్ చూపించడానికి మనతో పాటు ఫాతిమా గారు ఉన్నారండి. సో వారిని అడిగి తెలుసుకుందాం మీకు ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి, ఎలాంటి రేంజెస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయో. సో హలో ఫాతిమా గారు. హాయ్ మేడం. అను మిర్రర్ వాళ్ళందరికీ నమస్కారం. ఓకే, సో ఈ రోజు మా వ్యూవర్స్కి ఏం కలెక్షన్స్ చూపిస్తున్నారు? ఇవాళంతా వచ్చే శ్రావణ మాసంలో అమ్మవారి బొమ్మలు, అమ్మవారికి అలంకరించే వస్తువులు, డెకరేషన్ ఐటమ్స్, పూలు, తోరణాలు ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఓకే, అంటే ఎలాంటి రేంజెస్ నుంచి స్టార్ట్ అవుతాయండి మినిమం కాస్ట్? మీకు అన్ని రేంజెస్ నుంచి, లైక్ స్మాల్ రేంజ్ నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళకి లేకపోతే హైగా రిచ్గా కావాలంటే మెటీరియల్ బట్టి మనకు కాస్ట్ ఉంటుంది అంతాను. సో మనకి ఏంటంటే ఎఫర్ట్ చేసుకునే విధంగా కూడా రీజనల్ ప్రైజెస్లో కూడా ఇక్కడ వస్తువులు అనేవి అందుబాటులో ఉంటాయండి. సో వన్ బై వన్ కలెక్షన్స్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు? ఫస్ట్ వచ్చేసి మీకు ఎంట్రన్స్లోనే మనకి ఇలాగ తోరణాలు కానీ డెకరేషన్ కానీ, ఇది వచ్చేసి మనకి బనానా లీఫ్ ట్రీ. ఓకే, సో చూడడానికి చాలా అందంగా ఉంది. మనకు హ్యాండీగా పెట్టేసుకోవచ్చు, ఎక్కడన్నా క్యారీ చేసుకోవాలన్నా కానీ మనం ఏదైనా ర్యాప్ చేసుకోవాలన్నా పెట్టుకోవచ్చు. యుఎస్ఏకి వాటికి కూడా కొంతమంది అవైలబుల్ ఉందా లేదా అని అడుగుతారు. మేము యుఎస్ఏకి వాటికి కూడా వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేస్తూనే ఉంటాము. సో అలాగా ఇలా వస్తుంది అమ్మవారు చిన్న చిన్న బొమ్మలు, పెద్ద పెద్దవి క్యారీ చేయమని, చిన్న చిన్న బొమ్మలు కూడా కావాలి అంటే ఇలా చిన్నవి ఉంటాయి. సో అందంగా మీరు కస్టమైజ్ చేసి సెట్ చేసి కూడా ఇస్తారా? ఇవన్నీ మేము కూడా కస్టమైజ్ చేసిన మేడం. ఇవన్నీ విడిగా ట్రే, ఇలా అమ్మవారి సెట్టింగ్. మీకు ఎలా కస్టమైజ్ చేయాలో మీరు చెప్తే మేము అలా కస్టమైజ్ చేసి
చేసిస్తాము లేకపోతే మా దగ్గర ఉన్న డిజైన్స్ మీరు చూపించమంటే ఆ ప్రకారం కూడా మేము డిజైన్స్ చూపిస్తాము ఇది వచ్చేసి చిన్నది ఇలాగా చిన్న డెకరేషన్ కస్టమైజ్ కాకుండా ఒకటే పెద్ద సెటప్ లా కావాలంటే మీరు ఇట్లా చూసుకోవచ్చు వావ్ ఇక్కడ చాలా అందంగా ఉందండి అమ్మవారు చూడండి కూర్చున్నట్టుగా ఉయ్యాల్లో చాలా అందంగా డెకరేట్ చేశారు మొత్తం సింహాసనంతో సెట్ లాగా వస్తుంది ఇది మనకు అమ్మవారు మొత్తం అలంకరించి మీకు ఫేస్ గాని ఐస్ గాని డీటెయిలింగ్ మొత్తం నీట్ గా పెట్టారు యూజువల్ గా ఏంటంటే వరలక్ష్మి వ్రతంలో ఈ కాంపిటీటివ్ అనేది చాలా మంది ఉంటారు మా ఇంట్లో అందంగా అమ్మవారిని కనిపించాలి అని చెప్పేసి ఆ రకంగా అందంగా తయారు చేస్తూ ఉంటారు సో చూడండి ఇక్కడ బ్యూటిఫుల్ సెటప్ అనేది రెడీగా ఉంది సో ఇది మనకి ఎంత రేంజ్ వరకు ఉంటుందండి ఈ సెటప్ కావాలి అనుకుంటే మొత్తం సెటప్ కాబట్టి ఇది 27,000 వరకు పడుతుంది మేడం చిన్న చిన్న బొమ్మలు వచ్చేసి మనకి ప్లెయిన్ విడిగా అమ్మవారు డెకరేట్ చేసింది కాకుండా విడివి మనకి 1,800 నుంచి 6,000-7,000 వరకు కూడా ఉంటాయి మన దగ్గర విడిగా డెకరేట్ చేసి ఉంటాయి డెకరేట్ చేయని కూడా ఉంటాయి ఓకే సో బడ్జెట్ బట్టి డిజైన్ ని బట్టి మనకి కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తున్నారు అమ్మవారి బొమ్మలతో పాటు మన దగ్గర వినాయకుడివి గాని శివుడివి గాని లేకపోతే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు వాళ్ళకి పెట్టే ఆర్నమెంట్స్ అన్ని ఉంటాయి సో మన దగ్గర వచ్చేసి ఇలా స్పెషల్ గా ఏటి కొప్పాకు బొమ్మలు అంటారు వీటిని ఏటి కొప్పాకు బొమ్మలు ఓకే మనం ఎప్పుడు కొండపల్లి బొమ్మలు విన్నాము కొబ్బరి తాటితో చేసినవి విన్నాము అలాగే ఇది వచ్చేసి శివుడిది ఏటి కొప్పాకు బొమ్మ అంటే ఇది వుడ్ తోనే తయారు చేస్తారా ఆ వుడ్ తోనే ఉంటుంది దీని ఫైన్ ఫినిషింగ్ ఉంటుంది మీకు వుడ్ అనేది కొంచెం గసగసగా ఉంటుంది గీసుకుంటే ఇది ఏంటంటే స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది అలాగా మనకి బ్రాస్ లో వచ్చే ఆవు దూడ బొమ్మలు గాని ఇట్లాగా అన్ని ఉంటాయి సిల్వర్ లో ఉంటాయి బ్రాస్ లో ఉంటాయి ఏటి కొప్పాకుల బొమ్మలు మీకు సెపరేట్ గా మళ్ళీ కలెక్షన్ చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మీకు ఎక్స్క్లూజివ్ గా అమ్మవారికి అలంకరించే వస్తువులన్నీ మీకు చూపిస్తాను సో ఇప్పుడు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు అమ్మవారికి డెకరేషన్ చేసేవన్నీ ఐటమ్స్ చూపిస్తాను మీకు ఫస్ట్ వచ్చేసి మనకి ఇలాగా ఇవి మనం కస్టమైజ్ చేసిన మోడల్స్ ఇదంతా మొత్తం వేణీలు గానీ బ్యాంగిల్స్ సవరంతో పాటు మొత్తం మనం కస్టమైజ్ చేసిన డిజైన్స్ మనకి లుక్ తగ్గట్టు లేకపోతే విడిగా కావాలి వాళ్ళు చేసుకుంటారు అంటే మనకి విడి బొమ్మలు కూడా ఉంటాయి హ్యాండ్స్ ఇవన్నీ సెట్ కూడా ఉంటాయి మన దగ్గర ఓకే ఈ విధంగా ఒకవేళ ఫేస్ ని మీరే ఓన్ గా డిజైన్ చేసుకోవాలి జస్ట్ బాడీ పార్ట్ మాత్రమే కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ విధంగా నీట్ గా శారీని డ్రేప్ చేసి అరేంజ్ చేసి పెట్టారండి సో ఇంకోటి ఏంటంటే మన విగ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర సో ఆ కలెక్షన్స్ కూడా చూద్దాము వాటికి అటాచ్ చేసే ఫేసెస్ గానీ హ్యాండ్స్ జ్యువెలరీ అన్ని విడివిడిగా ఉంటాయి మీరు చూసినట్టయితే అన్ని సైజులు ఉంటాయి మనకి ఎలాగైతే బొమ్మల్లో చిన్నవి పెద్దవి సైజెస్ ఎలాగ ఉంటాయో అలాగే మనకి అన్ని సైజెస్ లో అన్ని ఐ మీన్ బ్రాస్ గానీ ఇలాగా సిల్వర్ మోడల్లో గానీ అన్ని ఉంటాయి డెకరేట్ చేసినవి ఇది ఒక మోడల్ అంటే ఇది వుడ్ తో ఉంటుందా మనకి మెటీరియల్ మహా కాదు మేడం మెటల్ తోనే మెటల్ తో ఉంటుంది అలాయ్ మెటీరియల్ టైప్ వస్తుంది మిక్స్డ్ ఆఫ్ మెటల్స్ తో ఇలా అంతా హ్యాండ్ కస్టమైజ్డ్ స్టోన్ వర్క్ వస్తుంది మనకి స్టోన్స్ కూడా అంతగా ఏమి ఊడవు ముక్కు కళ్ళు అన్ని డీటెయిలింగ్ వర్క్ ఉంటాయి ఇలాగా ఇంత డెకరేటివ్ గా వద్దు ప్లెయిన్ గా కావాలి లేకపోతే మేమే అటాచ్ చేసుకుంటామంటే మన దగ్గర విడివిడిగా కూడా ఉంటాయి అలా ప్లెయిన్ గా సింపుల్ గా కావాలి ఇలా వచ్చేసి మొత్తం సెట్ కనుబొమ్మలు బొట్టు నామము ముక్కు అంతా ఉంటుంది తాళిబొట్టు ఓన్లీ సూత్రాలు కావాలంటే సో అమ్మవారిని కొంతమంది ఏంటంటే మేమే సొంతంగా అలంకరించుకోవాలి అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా మీరు ఇండివిజువల్ గా కూడా తీసుకోవచ్చు అండి సెట్ లాగా కూడా ఉంటాయి అన్నమాట అన్ని అరేంజ్ చేసి నీట్ గా ప్యాక్ చేసి ఉన్నాయి సో వీటి యొక్క ప్రైస్ ఎలా ఉంటాయండి ఇవి వచ్చేసి మీకు 320 అలా మోడల్ బట్టి ఉంటుంది 40-50 ఇది వచ్చేసి 100 అలాగే దానిలో యూజ్ చేసిన స్టోన్ మెటీరియల్ బట్టి ఉంటుంది హారాల్లో కావాలి పెద్ద పెద్ద హారాలు చేసుకుంటారు 1 గ్రామ్ లోనూ కొంతమంది తీసుకుంటారు కొంతమంది ఇంకా అట్రాక్టివ్ గా కనిపించాలి నైట్ వ్యూ కి అలా కావాలనుకుంటే ఇటు విడిగా హారం లాకెట్ తీసుకొని చేయించుకోవచ్చు ఓకే సో వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి మంగళసూత్రాల్లో ఇవి మనకి స్టోన్ వి కదా ఇవి వచ్చేసి 150 రూపీస్ ప్లెయిన్ సూత్రాలు ఓకే శ్రావణ మాసానికి అమ్మవారి బొమ్మలు కాకుండా దసరాకి దసరా నవరాత్రుల్లో కూడా మనం యూజ్ చేస్తాం వాటికి మనకి 9 అన్ని ఉంటాయి 10వది వచ్చేసి ఇలాగ వస్తుంది మీకు అన్ని అవతారాల ఫేసులు ఉంటాయి మన దగ్గర 10 సెట్గా అలా ఉంటాయి 9 రోజులకు సరిపడా అమ్మవారి ముఖాలు అన్ని ముఖాలు ఉంటాయి డెకరేట్ చేసి ఉంటాయి ఇవి వచ్చేసి సింపుల్ డిజైన్స్ అలా కస్టమైజ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇలాంటి రూపాలకు కూడా మీరు అలంకరించుకోవచ్చు అండి ఈ విధంగా సెట్స్ చూస్ చేసి కూడా అలంకరించుకోవచ్చు లేదు మనకి ఇదేనే ఇందులోనే మనకి స్టోన్ డిజైనింగ్ తో కావాలంటే కూడా దొరుకుతాయా దొరుకుతాయి మేడం మీకు ఇలాగా అమ్మవారి ఫేస్ పెట్టేసుకొని మీకు జ్యువెలరీ కావాలి డెకరేట్ చేసుకోవాలంటే ఇది మనం భరతనాట్యం వాటికి యూజ్ చేస్తారు అమ్మవారి డెకరేషన్స్ కి యూజ్ చేస్తారు ఇదంతా కంప్లీట్ ఇలా సెట్ వస్తుంది సెట్ ఎంత పడుతుంది మ్యామ్ ఇది
ఇదొచ్చేసి 4750 మేడం. మనకు వచ్చేసి స్టార్టింగ్ 1200 నుంచి ఉంటాయి, 1500 నుంచి ఉంటాయి, ఇంకా తక్కువలో కూడా ఉంటాయి. క్వాలిటీని బట్టి, స్టోన్స్ యొక్క క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది మనకి చేంజ్ అవుతుంది. మనకి విగ్రహాలకి తోమాల వెనకాల సింహాసనంలా పెట్టుకోవడానికి కూడా వీటిల్లో కూడా సైజెస్ ఉంటాయి. సో చాలా బాగుంది ఇది కూడా. అంత కూడా పర్ల్స్ లాగా ఇచ్చేసి నీట్ గా డెకరేట్ చేశారు. స్టిచ్చింగ్ చేసింది రాదండి, ఇదంతా కుట్టుతో వచ్చింది. మనకి ఎప్పటికి ఒకసారి యూస్ చేసుకుంటారు, నెక్స్ట్ ఇయర్ కూడా కొంతమంది యూస్ చేసుకుంటారు. మనం నీట్ గా జాగ్రత్తగా కవర్ లో పెట్టుకొని మళ్ళీ ఎన్ని ఇయర్స్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు. మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా ఇది వచ్చేసి 140 పడుతుంది. దీనిలో కూడా మనకు పెద్ద సైజ్ వచ్చేసరికి 500-800 దాటుతుంది. ఈ ఐటమ్ ఏంటండి? ఇది కూడా అమ్మవారి డెకరేషన్ అండి. ఇది మేమంటే కస్టమైజ్ చేసింది, మా డిజైన్ తో ఓన్ గా కస్టమైజ్ చేసింది. ఇది సెపరేట్ సెపరేట్. ఇది వచ్చేసి వెనకాల సింహాసనం లాగా, ఇలా మీకు చిన్న స్టార్టింగ్ లో చూపించాను కదా చిన్న అమ్మవారు, అలాగే మేము మా చేతులతో కస్టమైజ్ చేసిన డిజైన్. మీకు ఇలాగ డిఫరెంట్ గా ఏదైనా మోడల్స్ కావాలంటే మీరు మాకు రెఫరెన్స్ ఒక పిక్ చూపించినా మేము చేసిస్తాను. దానిలో మనకు వచ్చేసి ఇలాగ విడిగా హ్యాండ్స్ అవన్నీ దొరుకుతాయి అని చెప్పాము కదా, ఇలాగ వస్తాయి అవి. సో వీటి యొక్క కాస్ట్ ఎలా పడుతుంది ఒకవేళ హ్యాండ్స్ మనకి ఇవి తీసుకోవాలి అంటే? ఇవి వచ్చేసి మీకు 300 నుంచి కూడా ఉంటాయి మేడం, ఒక 800 దాకా, అంటే సైజ్ ని బట్టి ఉంటాయి మనకు మోడల్స్ లో. ఓకే, సో చాలా అందంగా ఉందండి సెటప్ చూడండి. నిజంగా మనకి ఏంటంటే వరలక్ష్మికి ముత్తైదులను పిలుస్తూ ఉంటాం కదా ఇంటికి, వాళ్ళు కూడా చూసి చాలా అట్రాక్టివ్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే చాలా కలగా ఉందన్నమాట చూడడానికి కూడా. ఇందులో ఏంటంటే మనకి సెటప్ సెట్ లాగా తీసుకోవచ్చు, లేదా మీకు ఇండివిజువల్ గా ఇలాంటి సెటప్ మాత్రం కావాలి అనుకుంటే కూడా ఇలా మీరు సింగిల్ పీస్ లా కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట. మీకు పర్టికులర్గా ఏదైనా డిజైన్ ఐడియాలో ఉంటే కనుక వీళ్ళకి ఇస్తే అలా కూడా వీళ్ళు కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు. అండ్ కస్టమైజ్ సంబంధించిన చార్జెస్ ఎలా ఉంటాయండి? మోడల్ బట్టి ఉంటుంది మేడం. మనకి ఎక్కువ డిజైన్ హెవీ వర్క్స్ వచ్చినాయనుకోండి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, దాన్ని యూజ్ చేసే మెటీరియల్ బట్టి. మనకి ఇవే కస్టమైజేషన్ కాకుండా ఇంకా చాలా రకాలైన కస్టమైజేషన్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇది విడిగా అన్నాం కదా, సో ఇవి కూడా మన సింహాసనానికి అమ్మవారికి ఇలాగా వేణిలాగన్నా పెట్టచ్చు, సింహాసనం లాగా కూడా పెట్టచ్చు. ఇది పెద్ద సైజు ఉంటుంది, చిన్న సైజు కూడా ఉంటుంది. ఇది అమ్మవారు డెకరేటివ్ గా వాళ్ళు పెట్టుకోవచ్చు, లేకపోతే మనం తయారు చేసేటప్పుడు కూడా యాడ్ చేయమంటే మేము యాడ్ చేస్తాము. ఇందాక చూసిన మనం సెట్లో ఇలా కూడా ఒక విడిగా ఉంటాయి హారం సెట్. అమ్మవారు అనే కాకుండా విఘ్నేశ్వరుడికి గానీ, లేకపోతే వెంకటేశ్వర స్వామికి నామాల్లాగా ఇలాగ కిరీటాలు ఉంటాయి, సలగ్రామం ఇలాంటివి మనకి అన్ని దేవుళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మనకి పట్టాల మీద దండలు కూడా ఉంటాయి, చిన్న చిన్న ఆర్నమెంట్స్ లీఫ్ మన దేవుడి ముందు ఒక్క ఆకు పెడతాము. కొంతమంది అప్పుడు లేని యుఎస్ వాళ్ళకి అట్లా లేని వాళ్ళకి ఇలా లీఫ్ ఇవి పెట్టుకోవచ్చు. చిన్న చిన్న అమ్మవారికి పూజ చేసేటప్పుడు గాజు మనకి ఇండియాలో అయితే మనకి అన్ని దొరికేస్తాయి, బట్ ఫారెన్ లో ఏంటంటే ఇలాంటి తొందరగా అందుబాటులో ఉండవు. అలాంటి వాళ్ళకైతే ఇలాంటి కలెక్షన్స్ తీసుకుంటే మీకు అన్ని రకాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంది కస్టమర్స్ మన దగ్గర హైదరాబాద్ లో ఉందా అక్కడ ఉందా అని అడుగుతారు. అలా ఏం కాకుండా మనం డెలివరీ కూడా చేస్తాము, క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు, బట్ యుఎస్ఏకి వాళ్ళకి కూడా మేము షిప్ చేస్తాం వరల్డ్ వైడ్ గా. మీకు కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, మీరు ఏమన్నా ఐటమ్స్ కావాలన్నా మేము వీడియో కాల్ ద్వారా ఐటమ్స్ అన్ని చూపించి వాళ్ళకి అన్ని దగ్గరుండి సెలెక్ట్ చేసుకొని అన్ని చూపిస్తాము. షిప్పింగ్ కూడా ఉంటుంది అక్కడికి, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అయ్యో విజయవాడలోనే ఉంది, స్టేట్స్ లో లేదు అనుకోకుండా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంట్లో ఉండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అండి. వీడియో కాల్ ఫెసిలిటీ అంటున్నారు కదా, మనకి పర్టికులర్ టైమింగ్స్ అంటే ఏమైనా ఉంటుందా? మన షాప్ టైమింగ్స్ బట్టి మేడం, మన షాప్ మార్నింగ్ 10 నుంచి 9 వరకు ఉంటుంది. కొంచెం యుఎస్ వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ కాబట్టి వాళ్ళకి మేము మార్నింగ్ టైమ్స్ లో అపాయింట్మెంట్ లాగా బుక్ చేసి మేము వీడియో కాల్ చేసి చూపిస్తాము. ఓకే, మనకి అమ్మవారి సారీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి, డ్రెస్సెస్ కానీ సారీస్ కండువ వేస్తారు విఘ్నేశ్వరుడికి వాటికి అవి కూడా ఉంటాయి. సో అన్ని కలెక్షన్స్ ఉంటాయి. కృష్ణుడికి కావాల్సిన మొత్తం, ఇప్పుడు కృష్ణాష్టమికి, ఇప్పుడు అంటే లాక్డౌన్ స్కూల్స్ కాంపిటీషన్స్ అయితే పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్సెస్ లాగా వేసేసి వేసుకోవచ్చు. ఇవి వచ్చేసి అది సెట్ మొత్తం సెట్, ఒక ఫ్లూట్ డ్రెస్ కిరీటము మొత్తం వస్తుంది. ఇలాగా వాళ్ళకి కావాల్సిన నెమలికలు కానీ ఫ్లూట్ విడిగా ఉంటుంది. పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి అని కాదు, కొంచెం పెద్దవాళ్ళకి కావాలన్నా గానీ పెద్ద కిరీటాలు డ్రెస్సులు ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటి యొక్క ప్రైస్ ఎలా ఉంటుందండి సెట్ లాగా తీసుకోవాలి అనుకుంటే? సెట్ లాగా వచ్చేసి 400 నుంచి కూడా ఉంటాయి, మొత్తం సెట్ కలిపి 400, 800, 1500 అలా మోడల్ బట్టి ఉంటాయి. ఇవి పెద్ద కండువలు లాగండి కృష్ణుడికి గానీ అలాగా వేయడానికి, దీనిలో చిన్నవి కూడా ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా కలర్స్ అండి, బ్రైట్ కలర్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. సో చూడొచ్చు, యూజువల్గా కృష్ణుడి కంటే మనం ఆరెంజ్ ఎల్లో ఇలాంటి కలర్స్ రెడ్ కలర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటికి సంబంధించిన కలెక్షన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి ఇలాగ పూజకి కింద ముగ్గు వేసుకుంటాం. ముగ్గు మీద ఇప్పుడు వచ్చేసి చాలా వెరైటీ రంగోలీస్ అనేవి కలర్ఫుల్ గా ఉన్నాయి.
సో దాని మీదకి పెట్టుకునే స్టిక్కర్స్ కొంతమంది యుఎస్ వెళ్ళే వాళ్ళకైతే అక్కడ ముగ్గులేసుకోవడానికి కుదరదు. సో ఇలాంటి స్టిక్కర్స్ తీసుకెళ్తే ఏంటంటే మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. అంటే వీటిని ఎలా యూస్ చేయాలంటారు? జస్ట్ స్టిక్ చేసుకుంటే సరిపోతుందా? డబుల్ టేప్ పెట్టేసుకోవచ్చు మనం ముగ్గు మీద, జస్ట్ అలా ప్లేస్ చేసినా ఉంటాయి. కొంతమంది లాంగ్ స్టే కావాలంటే గమ్మేసేసుకొని పెట్టేసుకోవచ్చు. అంటే వీటిని మనం రీయూస్ చేసుకోవచ్చు. యా, రీయూస్ చేసుకోవచ్చు. ఓకే, మీకు బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటే మీకు సరిపోతుంది. దీనిలో కూడా మోడల్స్, కలర్స్, సైజెస్ బట్టి కూడా ఉంటాయి. చిన్న ముగ్గుకి, పెద్ద ముగ్గుకి అలాగా మోడల్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి మనకి అమ్మవారికి కానీ లేకపోతే చిన్న చిన్న దేవుడు బొమ్మలు ఉంటాయి, వాటి కింద మ్యాట్స్ పెట్టుకోవడానికి. పీటల మీద పెట్టుకోవచ్చు, విడిగా మనం ఇలాగ ఫ్లోర్ మీద కానీ గ్లాస్ మీద కానీ పెట్టుకోవచ్చు. చిన్న చిన్న విగ్రహం మనకి పెద్ద సైజ్ వరకు కూడా ఉంటాయి. స్మాల్ సైజ్, చాలా క్యూట్ గా ఉంది ఇది సైజ్. అండ్ ఇది కూడా కొంచెం మీడియం. 20 రూపీస్, 30 రూపీస్ నుంచి 100, 150, 200, 400 వరకు కూడా ఉంటాయి. వీటిల్లో కలర్స్ ఇలాగే మరీ హెవీగా వద్దు. కొంతమంది అంత చెంకీగా అలాగా సింపుల్ గా కావాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇలాగ సింపుల్ గా వస్తాయి. వీటిల్లో కూడా కలర్స్ ఉంటాయి. మనం పీట మీద చక్కగా ప్లేస్ చేసుకొని మనకు నచ్చినట్టు అమ్మవారిని గానీ విఘ్నేశ్వరుడు గానీ ఏ దేవుడినైనా మనం నచ్చిన మన చేతులతో డెకరేట్ చేసుకోవచ్చు. డెకరేట్ చేసి ఇమ్మన్నా గానీ మేము ఇస్తాము. అలా ట్రేస్ లో పెట్టి అలా సెట్ సెట్ మీరు తీసుకోవచ్చు. ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్ కదండి? ఆ వెల్వెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదంతా లేస్ వర్క్ వస్తుంది. దీనిలో వచ్చేసి మనకు ప్యాచెస్ వర్క్ లాగా కూడా వస్తుంది. ఇంకా కలర్ఫుల్ గా కావాలనుకునే వాళ్ళకి ఇదేనా, సింపుల్ గా కావాలనుకునే వాళ్ళకి సైజులు బట్టి కూడా ఉంటాయని చెప్పాను కాబట్టి అన్ని సైజెస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. మనకి అమ్మవారికే అనే కాకుండా కొంతమంది క్లాసికల్ భరతనాట్యం డ్రెస్సెస్ కూడా మా బామలో అన్ని అవైలబుల్ గా ఉంటాయి. మీకు చక్కగా లోపల పెట్టే బన్ కానీ, గజ్జలు కానీ, కాళ్ళ గజ్జలు, డ్రెస్సెస్ కూడా అవైలబుల్ గానే ఉంటాయి. భరతనాట్యం డ్రెస్సెస్, యా, ఇవన్నీ భరతనాట్యానికి సంబంధించినవి. వీటిలో సైజెస్ ఏమైనా ఉంటాయా? ఆ ఉంటాయండి. చిన్న పిల్లలు ఒక 3-4 ఇయర్స్ దగ్గర నుంచి ఒక 14-15 లేకపోతే మన సైజ్ వరకు కూడా దొరుకుతూ ఉంటాయి. దీనిలో కలర్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్, ఇలాగ వైట్. కథాకళి కానీ, భరతనాట్యం కానీ, మన ట్రెడిషనల్ డాన్సెస్ కి కావాల్సిన గజ్జలు, జ్యువెలరీ, భరతనాట్యం గాజులు, అంటే కథకు సంబంధించిన డ్రెస్సెస్ కూడా ఉంటాయా? ఉంటాయి మేడం, కొంచెం ఈ ప్యాటర్న్ లోనే ఉంటాయి మనకి. ఓకే, అంటే ప్రైస్ ఎలా స్టార్ట్ అవుతాయండి మనకి? బేసిక్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వచ్చేసి మనకి 1500 అలా ఉంటాయి మేడం. వచ్చేసి 3000-4000 అలా పడుతుంది డ్రెస్ మొత్తం టోటల్ సెట్ కాబట్టి. ఇప్పుడు చూసిన భరతనాట్యం సెట్ చూసాం కదండి, మనకి వేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, అలంకరించుకుంటే ఏ విధంగా ఉంటుందో కూడా స్టాచ్యూ పైన చూడొచ్చు. సో ఇలా ఉంటుంది అనమాట, విత్ మనకి ఆర్నమెంట్స్ కానివ్వండి, డ్రెస్ కానివ్వండి, ఈ విధంగా ఉంటుంది. సో ఇవేంటండి పీటల? ఆ పీటల్ మేడం, అమ్మవారు కానీ, విఘ్నేశ్వరుడు కానీ, ఐడల్స్, అన్ని గాడ్ ఐడల్స్ ఏమైనా పెట్టుకోవాలంటే మన దగ్గర అన్ని సైజెస్ పీటలు ఉంటాయి, మోడల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ మోడల్, సైడ్ నుండి చూడొచ్చు. మనకి వుడ్ వర్క్ మీద ఇలా బ్రాస్ వర్క్ వస్తుంది. ఓకే, ఇదంతా సో నీట్ గా ఎంగ్రేవ్ చేశారండి. డిజైన్ కూడా చూడొచ్చు, చాలా అందంగా ఉంది. ఇది ఏంటంటే మనకి ఇంటీరియర్ డెకరేటివ్ ఐటమ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదు మీరు విగ్రహాలని ప్లేస్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. 2-in-1 పర్పస్ లా కూడా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి పీటల్లోనే ఇంకొక వెరైటీలో చూస్తున్నామండి. సో ఇది మనకి వుడ్ ఏమొస్తుందండి? ఇది ఇలా నార్మల్ టేక్ వుడ్ లాగానే వస్తుంది మేడం. దాని మీద ఇది వచ్చేసి హ్యాండ్ పెయింటెడ్ అనమాట, కలసం డిజైన్లో. ఇవి వచ్చేసి హ్యాండ్ పెయింటెడ్. దీనిలో మనకి మీనాకారి డిజైన్స్ ఉంటాయి, బ్రాస్ వర్క్ ఉంటాయి, సిల్వర్ ప్లేటెడ్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి మనకి. 12x12 inches బట్టి, 15x21 అని డిఫరెంట్ సైజెస్ లో మనకు అమ్మవారు పెట్టుకోవడానికి పీటలు ఉంటాయి అన్ని. ఓకే, డిజైన్ బట్టి. ప్రెసెంట్ మీరు చూసేది ఏంటంటే కలసం డిజైన్ లో సింపుల్ గా కావాలనుకునే వాళ్ళకి ఇలా ఉంటాయి, లేదు హెవీగా మీకు డిజైన్ కావాలన్నా కూడా దొరుకుతాయండి. పర్టికులర్ చూస్తున్నాం, ఈ సైజ్ ఎంత ఉంటుందండి మనకి పీట సైజ్? ఇది వచ్చేసి మనకి 15x15 ఉండొచ్చు. 15x15. ఓకే, ఇందాక మనం చూసాం కదా అలా కలసం మోడల్, అలాగే బ్రాస్ కూడా ఉంటాయి, ఇంకా డిజైన్ కూడా ఉంటాయి అన్నాను కదా. ఇవి వచ్చేసి బ్రాస్ వి. దీనిలో వచ్చేసి మనకి 3 sizes. దీనికన్నా ఒక చిన్న పీట కూడా ఉంటుంది, మనకి డైమెన్షన్స్ బట్టి సైజెస్ బట్టి ఉంటుంది, పెద్దవి చిన్నవి అలాగా. లేకపోతే కొంచెం ట్రెడిషనల్ గా కావాలి, కొంచెం మనకి ఇండియన్ కల్చర్ యాడ్ అవుతుందనుకుంటే మల్టీ కలర్ లో బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. మీకు స్క్వేర్ లో ఉంటాయి, మనకి హెక్సాగోనల్ షేప్ లో కావాలన్నా, లేకపోతే మల్టీ కలర్స్ లో కావాలన్నా కూడా అందుబాటులో ఉంటాయి అన్నమాట పీటలు. సో చూడండి, ఇది వచ్చేసి పెద్ద సైజు పీట, వాటిలో సైజుల ప్రకారం కూడా ఉంటాయి. సో ఇదంటే బ్రాస్, అదంటే మనకి సిల్వర్ అండి, సిల్వర్ ఫినిషింగ్, సిల్వర్ ప్లేటెడ్. ఓకే, మనకు అలాగా ట్రెడిషనల్ గానే కాదు, కొంచెం ఫంకీగా టీపై ముందు పెట్టుకోవడానికి కావాలన్నా గానీ వెనకాల అలా ఫర్ టైప్ లో కూడా ఉంటాయి. ఇలా మోడల్స్ కూడా మనం డెకరేటివ్ గా పెట్టుకోవచ్చు, కార్నర్స్ కానీ, ఫ్లవర్ పాట్ ఏదైనా పెట్టుకోవడానికి, ఇంట్లో మనకి అందంగా కనిపించాలనుకుంటే కూడా ప్లేస్ చేసుకోవచ్చు. అన్ని రకాల మోడల్స్ ఉంటాయి, సైజెస్ ఉంటాయి మనకు పీటల్లో, అన్ని అవైలబుల్ గానే ఉంటాయి. మీకు బల్క్ గా కావాలన్నా గానీ మేము ఆర్డర్ తీసుకుంటాము, పీటల్లోనే కాదు వేరే ఏ ఐటమ్స్ లో అన్నా తీసుకుంటాము. సో ఫతిమా గారు మా వ్యూవర్స్ కి అయితే చాలా మంచి మంచి కలెక్షన్
చూపించారు ఎక్స్క్లూజివ్ తెలియని విషయాలు కూడా మీరు మా వ్యూవర్స్ తో షేర్ చేసుకున్నారు బట్ పర్చేసింగ్ డీటెయిల్స్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి సో మీ దగ్గర రీటైల్ లో సింగిల్ పీస్ లాగా తీసుకోవచ్చు అండ్ ఎలా తీసుకోవాలంటారు పర్చేసింగ్ మీకు సింగిల్ పీస్ కైతే నార్మల్ ప్రైస్ ఉంటుంది మేడం బల్క్ కావాలి 100 పీసెస్ గాని 50 పీసెస్ క్వాంటిటీ ఉంటే దాని మీద గాని ప్రైస్ వాల్యూ కన్నా కొంచెం తగ్గుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అంటారా మీకు ఇండియా లోపల అయితే షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి 1000 అబ పర్చేస్ చేస్తే ఫ్రీ అబ్రాడ్ కి వాటికి అయితే 600 కేజీ అలాగా 800 వెయిటిన్ బట్టి ఛార్జెస్ యా వెయిటిన్ బట్టి ఛార్జెస్ ఉంటాయి వాళ్ళకి మీకు అక్కడ నుండి షాపింగ్ చేయాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ లో కూడా మేము మొత్తం చూపించి మీరు పర్చేస్ చేసుకోవచ్చు డెలివరీ కూడా చేస్తాం బట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ఉండదు ముందే ప్రీ పేమెంట్ చేసిన తర్వాతే మీరు పార్సల్ చేస్తారు అండ్ రిటర్న్ పాలసీస్ ఎలా ఉంటాయండి రిటర్న్ పాలసీస్ అంటే డ్యామేజ్ వర్క్ ఏదైనా ఉంటే ఫస్ట్ మీరు ఓపెనింగ్ వీడియోనే ఒకసారి తీసి పెడితే దానికి ఏమైనా ఉంటే చేసిస్తాము నార్మల్ గా విడిగా ఏదైనా డ్యామేజ్ అయితే గనక దానికంటే సర్వీస్ ఛార్జ్ ఉంటుందండి అంటే సుమారుగా ఎంత ఛార్జ్ చేస్తారు సర్వీస్ దాని ఐటమ్ బట్టి ఉంటుంది స్టోన్ బట్టి గానీ వాళ్ళు తెచ్చే ఐటమ్ ని బట్టి ఉంటుంది ఇంకా సో థాంక్యూ సో మచ్ అండి ఫాతిమా గారు కైషన్ చూపించినందుకు సో వ్యూయర్స్ చూసారు కదండి బామ ఎంపోరియో వరకు సంబంధించిన పూజా సామాగ్రి చాలా కలెక్షన్స్ చూసామండి యూజువల్ పూజకు సంబంధించిన అన్ని కలెక్షన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి సో ముఖ్యంగా ఏంటంటే ఈ బ్లాగ్ నేను ఇంకా డిఫరెంట్ అంటే వరలక్ష్మతం కూడా వస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన కలెక్షన్స్ కూడా నేను చాలా చూపించాను అన్ని కూడా కొన్ని శాంపుల్ కలెక్షన్స్ మాత్రమే డైరెక్ట్ గా విజిట్ చేసినా లేకపోతే ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసినా కూడా మిగతా కలెక్షన్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట సో వీళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ ఉంటాను అంటే దిస్ అనుష సైనింగ్ బై బై